హాయ్. బిల్డప్ బాబాయ్ అనే క్యారెక్టర్ మన ఫ్రెండ్స్ లో ఉంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. అరే వీడియో స్టార్ట్ చేయరేంట్రా బాబు, స్టార్ట్ చేయమని చెప్పండి మీరైనా. అప్పుడెప్పుడో చదివానే గుర్తు రావట్లేదు. ఉందా? ఏదో సంవత్సరంలో చదివావరా నువ్వు, గుర్తు తెచ్చుకో. వెళ్ళావరా? ఏందిరా ఇంత లేటు? అది బిట్లు పెట్టుకోవడానికి లేట్ అయిందిరా. నువ్వు పెట్టలేదా? నాకు కొంచెం ముందు జాగ్రత్త కదరా, రాత్రి జరాక్ష బాడికి తీసుకుని మరి బిట్లు పెట్టుకున్నా. అయితే ఎగ్జామ్ కుమ్ముడే అనమాట. ఏందిరా కుమ్మేది, మనకి దయ్యర్రా. ఇప్పుడు కూడా పాస్ అవ్వకపోతే జేంటి వాళ్ళు కట్లెత్తుకుని కొట్టి కొట్టి తరిమేస్తారా? మనకి బీటెక్ సర్టిఫికేట్ రాదురా. అప్పుడే ఎయిత్ ఇయరా, నాకు నిన్నగాక మొన్న బీటెక్ జాయిన్ అయినట్టుంది కదరా. నిన్నగాక మొన్న, మనం జాయిన్ అయినప్పటి నుంచి రెండు గవర్నమెంట్లు మారినాయి, పైగా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వస్తుంది. ఎలక్షన్సా? నీకేంద్ర అంత ఎక్సైట్మెంట్? కొంపదీసి బిర్యానీ ప్యాకెట్ కి క్వార్టర్ మందికి కకృతి పడి జేజాలు కొడుతున్నావా? అది కాదురా, ఓటుకు 2000 ఇస్తున్నారు కదా, సచ్చిపోయిన మా బామ్మ ఓటు మీద 2000 అట్ట తీసుకోవాలని ఆలోచిస్తున్నా. ఇది ఆడుకోబోతుంది, ఎలక్షన్స్ గురించి ఇంకో వీడియో చేద్దాంలే, ఫస్ట్ ఈ సీన్ లోకి రా. ఆయన ఏంద్ర ఎగ్జామ్, ప్యాంట్ నిండా బిట్లు పెట్టా, చెప్పు కావాలంటే సగం ఇస్తా. ఓ వెరీ గుడ్ రా. థ్యాంక్ యూ. నోటీస్ బోర్డు చూసావా? రే క్లాస్ రూమ్ లో బ్లాక్ బోర్డ్ చూడము, అట్ట నోటీస్ బోర్డ్ ఎట్ చూసావరా? ఫస్ట్ బెంచ్ నువ్వే. ఫస్ట్ బెంచ్ ఏడవద్దురా, నేను ఫస్ట్ బెంచే. రే నీకు ఒక బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ తెలుసా? ఆ బిల్డప్ బాబాయ్ గారిది కూడా ఈ సెంటర్ అంట. బిల్డప్ బాబాయ్ ఊరే కొంప తీసి వాడు ఇంకా రాలే కదా. వాడెప్పుడు వస్తాడరా? వచ్చాడరా? ఎక్కడ? ఏం చేద్దాం? రే రే నా సరా నాయన, వెళ్ళిపోదాం పద పద పద. వచ్చేసాడరా బాబా, ఇప్పుడే మన వాళ్ళతో మాట్లాడొస్తా. ఏంట్రా ఆర్ఆర్ షాక్ అవుతున్నారా? ఎవడు చెప్తేసాడు? డైరెక్టర్ నువ్వే కదా? అయినా ఏంది బాబా ఇంత లేటు? అరే మన బాబాయ్ లేడు, అపోలో హాస్పిటల్ ఆపరేషన్ అన్నాడు, వెళ్ళి ఉపాసనా గారితో మాట్లాడేసి వచ్చేసరికి ఈ టైం పట్టింది. మరి ఇంతకీ ఎట్లొచ్చారా? పేద విద్యార్థులం కదా, అందుకే నచ్చొచ్చాం. నడుచుకొని రావటం ఏంట్రా బాబు, నేను ఉన్నా కదా మీకు, నాకు చెప్తే బెంచ్ కాళ్ళు దింపేవాణ్ణిగా. ఎందుకు అట్లా చేస్తారు మీరు, నన్ను అవమానిస్తారేంట్రా, మళ్ళీ ఫ్రెండ్ అంటారు. సారీరా. పర్లేదులే, ఏంటి ఫేస్లు అలా డల్గా ఉన్నాయి? అది క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందని టెన్షన్ గా ఉందిరా. అరే నేను ఉన్నా కదరా, ఎవడు ముందేం మాట్లాడతారా, ఒక్క నిమిషం ముందు. మినిస్టర్ బాబాయ్, ఓ 2 క్వశ్చన్ పేపర్లు వేడివేడిగా మా ఫ్రెండ్స్ పంపి. నీకెందుకులే మనోళ్ళే, అన్నీ కావాలి నీకు. ఏంట్రా ఎలక్షన్ మినిస్టర్తో మాట్లాడా, వచ్చేస్తాయి. అదేంటి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా. అరే బాబు ఎంతమంది మినిస్టర్లను సేవ్ చేసుకునేదిరా, బై మిస్టేక్ పాయింట్ ఉందిలే, నేను మాట్లాడి సెట్ చేస్తాగా మీకెందుకు. ఏంటి పెన్లు కనబడట్లేంటి? అబ్బా మర్చిపోయావరా? ఇప్పుడు ఎవడికి ఫోన్ చేస్తాడు? ఒక్క నిమిషం ఉండు బాబాయ్. రెనాల్ట్ నుంచి ఒక 10 పంపించు, మన వాళ్ళకి ఇయ్యాలి. ఓకే. రెనాల్ట్ అంటే కార్ కంపెనీరా, రెనాల్ట్స్ అంటే పెన్. అబ్బా ఎన్నిసార్లు చెప్పాలరా వీళ్ళకి, 2 కంపెనీ పేర్లు ఒకేలా పెడితే మార్చుకోమని చెప్పా, నువ్వు పెట్టిన పేరు బాబా ఎట్టా మారుస్తా అన్నారు, ఏం చేసేది? మళ్ళీ ఏంట్రా ఏదో టెన్షన్ కున్నారు? ఎగ్జామ్ కేమ్ రాదురా. ఒక్క నిమిషం ఉండు. శంకర్ బాబాయ్. ఎవరు? మన పాన్ డబ్బా శంకర కాదు, రోబో శంకర్. రోబో? మొన్న రజనీకాంత్ తయారు చేసినట్టు మా ఫ్రెండ్స్ ఇద్దరివి ఓ 2 రోబోలు చేసి పంపించు, సరసరా రాసి పడేయాలంతే, ఫోటోలు వాట్సాప్ లో పంపిస్తా. పంపిస్తారు లేరా, ఎందుకు టెన్షన్ పడతారు ఊరికి. సరే ఎగ్జామ్ టైం అవుతుంది, వెళ్దాం. సరే పద. ఇంకెందుకు రా నన్ను పిలిచింది మీరు? సారీ. అరే నేను ఉన్నా కదరా, మీకు ఎందుకురా టెన్షన్ పడతారు. బాబాయ్ మన వాళ్ళు ఇద్దరు లేటుకు వస్తారు, అరగంట ఎగ్జామ్ పోస్ట్ పోన్ చెయ్యి. ఎనకమాలే ఉన్నాలే నీకెందుకు, అలా వెళ్ళి సరదాగా టీ తాగమ్మదండి. బాబాయ్. అరే నేను ఉన్నా కదరా, మీరు టీ అంటే ఏదో కాఫీ డే లెవెల్లో బిల్డప్ ఇచ్చావు కదరా. లేదరా బాబు, వాడికి నాకు గొడవ అయింది మొన్నే. గొడవ దేనికిరా? మొన్న వెళ్ళి కాఫీ తాగా, బిల్లు కడతానంటే వద్దు బాబాయ్ నువ్వేంటి బిల్లు కట్టేది అంటాడు, నాకేమో ఫ్రీగా తాగడం ఇష్టం ఉండదు, సరే ఇప్పుడు బిల్లు కట్టేయండి.
పై బొక్క. ఏంట్రా మళ్ళీ టెన్షన్ పడుతున్నారు? అది అరగంట అయిపోయిందిరా, ఎగ్జామ్కి వెళ్దాం. అరే ఉన్నా కదరా, నేను ఎందుకు ఒక్క నిమిషం ఉండు బాబాయ్. ఇంకో గంట పోస్ట్ పోన్ చేయి, మాకు ఇంకా పనులు అవ్వలేదులే, నువ్వు పెట్టు. ఎందుకురా, నేను ఉన్నా కదా మీకు, అర్థం చేసుకోరేంట్రా నన్ను బాబు. అక్క ఏం తీసారు, సరిగా వేసినట్టు లేదు, నేను చెప్పినట్టే బాగా వస్తాయి. ఎగ్జామ్ టైం అవుతుంది. పర్లేదులే, అడ్జస్ట్ అయిపోతాం. రే అమ్మాయి రా. రే వెళ్ళి మాట్లాడరా. వద్దురే, ఆ అమ్మాయికి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. సరేరా, మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా, నేను బయలుదేరుతున్నా. బాబాయ్ సారీ. ఏంట్రా మరి ప్రాబ్లం ఏంటో నాకు చెప్పాలి కదా, మీరు చెప్పండి. నీకు కాకుండా ఇంకెవరు చెప్తాం బాబాయ్. అమ్మాయి లేదు, ఆ అమ్మాయిని మావాడు లవ్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం ఉండి సెట్ చేసి పారేస్తా మొత్తం. మాయ్ ఎవరమ్మాయి నువ్వు? ప్రసాద్. ప్రసాదా? ఒక్క నిమిషం ఉండు. ఎరా ప్రసాద్, మీ అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసా? మావాడేలే. ఉంటా, మీ నాయనతో మాట్లాడాను, మా వాడు తల్లి మాట్లాడు కాస్త. ఎవరితో మాట్లాడావరా? అదే కిల్లి కొట్టు ప్రసాదేగా. మా నాయన 5 మంటలు చేసిన పాత బస్తి ప్రసాద్ రా, నన్నే మాట్లాడమంటావరా? అయిపోయిందిరా, దుబ్బిచ్చేసాడ్రా, ఇక మన సవాళ్ళు లేస్తాయి. నిన్ను ఏం జరుగుతుందిరా? ఓకే ఓకేలే, అంతే నేను చెప్పినట్టే చేసావు. ఏంది బాబాయ్, ఏదో పీకేస్తాను, వెళ్ళవు తనులు తిన్నావు. ఒరే సెల్ఫ్ డిఫెన్స్ ఎట్టా చేసుకోవాలి, ఎవరన్నా వచ్చినప్పుడే అడిగింది, అట్టా చేయమని చెప్పాను. దానికి కూడా అవమానిస్తారేంట్రా మీరు నన్ను? అనుమానిస్తారు ఊరికేనే. రే పదరా, ఇంకా గంటే ఉంది ఎగ్జామ్కి. ఎవరా, నేను ఉన్నా కదరా మీకు, నేను ఉన్నా కదా. ఏంట్రా మీరు, ఒక్క నిమిషం మీకు నమ్మకం లేకపోతే జేఎన్టీయూ చైర్మన్కే ఫోన్ చేస్తాను, ఉండండి. బాబాయ్ ఇక్కడ మా వాళ్ళిద్దరు రావడానికి కుదరట్లేదు, కానీ నువ్వు ఎగ్జామ్ రేపటికి పోస్ట్ పోన్ చెయ్యి. ఏంటి కుదరదా? ఎవరిచ్చారు మీకు యూనివర్సిటీ స్థలాలు? ఎవరు చెప్తే ఇచ్చారు? హైదరాబాద్ నుంచి 4 స్థలాలు అటు పంపియండి బాబాయ్ అని చెప్పా, పంపించారుగా మరి. ఇంకేంటి అది చెప్పాలారా బాబు, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తామన్నారు కానీ మనం చెప్తే. ఏంట్రా బాబు వినట్లేదా? నా పేరు చెప్పండి, 4 దూడలు బయటకు వదులుతుంది. హలో హలో, ఏంట్రా మీరు ఎగ్జామ్ కి రాలేదు? అదేంట్రా, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వలేదా? లేదురా, అయిపోయింది. ఒక్క నిమిషం ఇటు, నాకు తెలియని వాళ్ళు ఎవరు, నేను మాట్లాడుతుందే. ఎవరురా? బిల్డప్ బాబాయ్. అవునరా, బిల్డప్ బాబాయే. ఒరే వాడిని నమ్ముకున్నారా? మరి జేఎన్టీయూ చైర్మన్ కి ఫోన్ చేశాడు, వాడి దాంట్లో సిమ్మే ఉండదురా, వాడు బీటెక్ ఫెయిల్ అయ్యాడని అందరిని ఫెయిల్ చేస్తుంటాడ్రా. అయిపోయాడ్రా. ఏంట్రా మన వాయిస్ అవతలాడు గుర్తుపెట్టినట్టున్నాడు. అరే కొడతారేంట్రా బాబు, అరే కొట్టమాకంట్రా, అరే కొట్టమాకంట్రా, మీరు అందరి ముందు బరువు కొట్టమాకంట్రా. ఎవరికన్నా ఫోన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఎవరికోసం లైక్ చేయరా బాబు, ఒక్క నిమిషం ఉండి ఫోన్ చేస్తా. ఆగరా నాయనా, కింద గంట ఉంది కదా, అది సౌండ్ రాదు, అయినా కొట్టేయండి. ఇస్తాడిచ్చా? ఒక్క నిమిషం ఉండరా బాబు, నేను కాల్ చేస్తా అంటరా కదా. అన్నవరా, వీడియో అయిపోయిందిరా. అన్నా అన్నా అన్నా, నీకోసం వేస్తున్నాను, ఆగానా? దేని దగ్గర సినిమా చూద్దామన్నా? ఏం సినిమా? ఇంగ్లీష్ సినిమా. ఇంగ్లీష్ సినిమానా? బిట్లుడా? బిట్లా మొత్తం సినిమా చూద్దామన్నా? నేను చెప్పేది ఆ బిట్లు కాదురా, ఈ బిట్లు. బిట్లా నువ్వు ఇట్లా లాగ్ చేస్తే నీకు పడతాయి తిట్లు. అవ్వా ఉండవన్నా. అయితే వేస్ట్. అదేందన్నా? అరే పీసులు లేని బిర్యానీ, బిట్లు లేని ఇంగ్లీష్ సినిమా, దండగరా. ఇప్పుడు ఏం చేయమంటావన్నా? పెన్ తీసుకొని నేను చెప్పే లిస్ట్ నోట్ చేసుకో. ఓకే అన్న. బేసిక్ ఇన్స్టింక్ట్, ఓకే. పాయిజన్ ఐవీ, ఓకే. 50 Shades ఆఫ్ గ్రే, డార్కర్ ఫ్రీడమ్, ఓకే అన్న. 3 పట్టుకొచ్చాయి, కుమ్మేద్దాం. సరే అన్న. అన్న ప్లే చేసేలా? కానీ రే ఏంది ఇదంతా, 15 minutes 32 seconds దగ్గర పెట్టు. ఎందుకన్నా? పెట్టు, తెలుసది.